కశ్మీర్లో ఎంతమంది అమాయక యువతకు మాయమాటలు చెప్పి లేని పోనివి చెప్పి తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తూ ఉన్నారు. అలా ఆకర్షితుడైన తీవ్రవాదుల చెంత చేరిన ఓ కశ్మీర్ యువకుడు తండ్రి మాట విని వచ్చేశాడు. ఒక ఉగ్రవాదికి ఆకర్షితుడై అందులో చేరిన యువకుడు అక్కడ ఎమడలేక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని భావించాడు. అయితే జవాన్ల ఎదురుపడ్డాడు, ఎన్కౌంటర్ తప్పదు అని భావించేశాడు. అయితే అనుకోని విధంగా జవాన్లు అతడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రీనగర్లో చెదూర ప్రాంతానికి చెందిన జహంగీర్ భట్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం ఆ తల్లిదండ్రులు గాలింపులు మొదలుపెట్టారు. ఓ ఆపరేషన్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టాయి. కనిపించకుండా పోయిన జహంగీరే అని గుర్తించిన సైనికులు వెంటనే అతడిని అక్కడ ఏమీ చేయకుండా అతడి తండ్రికి ముందుగా సమాచారం అందించారు. అతడిని అక్కడికి పిలిపించారు, లొంగిపోవాలంటూ ఆయనతో చెప్పించారు. ప్రాణభయంతో పొదల మాటను నక్కాడు జహంగీర్. తండ్రి మాట వినిపించడం, జవాన్లు కూడా అతడి ప్రాణానికి హామీ ఇవ్వడమే కాకుండా ఏమీ చేయబోమని, దేవుడి మీద కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నామని బయటకు రావాలని కోరారు. వారి మాటలు నమ్మిన జహంగీర్ తుపాకీని పక్కన పడేసి చేతులు పైకెత్తి వారి ఎదుట వచ్చి లొంగిపోయాడు. ఆ తర్వాత అతడిని తండ్రికి అప్పగించేశారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని తండ్రికి సూచించారు. ఇక అతడి నుంచి అధికారులు AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో ఒక సైనికుడు పోరాట భద్రతా సామగ్రిని ధరించి చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఉగ్రవాది తండ్రి తన కొడుకును కాపాడినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ సమయంలో సిబ్బంది అతన్ని మళ్లీ ఉగ్రవాదులతో వెళ్లనివ్వద్దు అని జహంగీర్ తండ్రికి సూచించారు. ఈ సందర్భంగా GOC-15 కాప్స్ లెఫ్టినెంట్ జనరల్ BS రాజు మాట్లాడుతూ భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ యువకుడు ఉగ్రవాదంలో చేరిన రోజున ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మరణించడం జరిగింది. అతడి వద్ద ఉన్న 2 AK-47 రైఫిల్స్ కనిపించకుండా పోయాయి. అదే రోజునే జహంగీర్ కూడా తప్పించుకుపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్న సమయంలో ఉమ్మడి ఆపరేషన్లో అతనిని గుర్తించారు జవాన్లు. ప్రోటోకాల్ ప్రకారం భారత సైన్యం వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది. జహంగీర్ లొంగిపోయాడని ఆర్మీ ప్రకటనలో తెలియజేసింది. ఏది ఏమైనా కశ్మీర్లో యువకులు ఇలా ఉగ్రవాదాలకు ఆకర్షితులవుతూ ఉంటారు, వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే లొంగిపోయిన ఇతను ఎంతో అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి ఇతడు లొంగిపోతాడని తెలిసిన ఆ ఉగ్ర మొక్కలు ఇతడిని చంపేస్తాయి. ఎందుకంటే వారికి దయ, దాక్షిణ్యం, కరుణ, జాలి ఇవేమీ ఉండవు కాబట్టి. కానీ మారిపోయాము, లొంగిపోయాము అని చెబితేనే మన జవాన్లు కానీ ప్రభుత్వాలు కానీ నిశితంగా స్వాగతిస్తూ ఉంటాయి. యువత తప్పుడు దారిలో వెళ్ళకూడదని కోరుకుందాం. जहांगीर जो CGI शीट के पीछे लेटे हो, आपको चारों तरफ से घेर लिया है. जहांगीर आपसे दरख्वास्त है, अपना वेपन फेंक दो और हाथ उठा के बाहर आ जाओ. खुदा के वास्ते, अपने घर वालों के वास्ते आपको कुछ नहीं होगा, इसकी गारंटी देता हूँ. अपना हथियार फेंक दे, हाथ ऊपर कर, बाहर सरेंडर कर दे. कोई फायर नहीं करेगा. जहांगीर पीछे देखो और आगे आओ, इधर ही आगे आओ, इधर आओ. मेरे पास कमांडर का फोन आ रहा है. गुड. कोई और तो नहीं है, वेपन है, वही है. हाँ, कोई नहीं. ठीक है, कोई बात नहीं, कुछ नहीं होगा, कुछ नहीं होगा बेटा, एकदम आराम से, कुछ नहीं. आ जाओ शाबाश, शाबाश, आ जाओ. पानी दो, पानी लाओ, पानी लाओ. सारे दूर हो क्या.